మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతిని రుజువు చేస్తానంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సత్యప్రమాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిక్కవోలు గణపతి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనపర్తి బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఆయన భార్యతో కలిసి సత్యప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయకుని సత్యనీతితో ప్రమాణం చేశానని, రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదన్నారు. ఆమెపై ఆరోపణలు వచ్చాయన్నారు. దేవుని దగ్గర దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయిందని, అసత్య ఆరోపణలు చేసేవారికి మీడియా టైం కేటాయించొద్దన్నారు. రాబోయే రోజుల్లో రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఇక పట్టించుకోమని, ఆయనవి పిచ్చివాగుడుగానే భావిస్తామన్నారు. నేటితో రామకృష్ణారెడ్డితో పరస్పర ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టేశానని, పిచ్చివారి వాదనల్ని ఇకపై పట్టించుకోను అని స్పష్టం చేశారు. నిజాలు కావని దాన్ని నేను దేవుని ముందు దేవుడి మీద చెయ్యేసి నేను నా భార్య ప్రమాణ పూర్తిగా కూడా ఖండించడం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి మరి తన హయాంలో, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు తన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మరి వివిధ రకాలుగా కూడా మరి అవినీతికి పాల్పడ్డారు. అందులో లిక్కర్ షాపులు, ముఖ్యంగా లిక్కర్ షాపు నుంచి 2.5 లక్షలే కాకుండా బెల్ట్ షాపులు రన్ చేశారు. లేఅవుట్ల దగ్గర మరి ఎకరానికి 2 లక్షలు, మైనింగ్ కూడా ఎకరానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మైనింగ్. అంతేకాకుండా చెరువుల్లో నుంచి నీరు చెట్టు కొలపలో కోట్లాది రూపాయలు మట్టి కొలగొట్టడం జరిగింది. అంతేకాకుండా అసలే గిట్టుబాటు ధర లేకుండా వ్యవసాయం రైతుల వివరాలు ఆడుతుంది. అటువంటి రైతులు పండించే ధాన్యం మరి సొసైటీ ద్వారా మరి కొనుగోలు అవుతుంటే అక్కడ క్వింటాల్కి 10 నుంచి 15 రూపాయలు సొసైటీల దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఆరోపించాం. ఈ ఆరోపణలన్నీ కూడా నిజమని దైవ సాక్షిగా నేను నా భార్య కూడా ప్రమాణం చేశాం. అయినా వచ్చి మళ్ళీ ఆరోపణలు చిట్టం మొదలెట్టారు. చిట్టం మొదలెట్టి అక్కడని ఇక్కడిది బాబు ఇక్కడ ఆరోపణలు డిస్కషన్లు కాదు, నీలో చిత్తశుద్ధి ఉండి నిజాలుంటే ప్రమాణం చేయమని మేమందరం కూడా ముందు రిక్వెస్ట్ చేశాం. ఆయన ఇక్కడ ఆయన ప్రమాణం చేయడానికి ముందుకు రాలేదు. రాకపోతే నేను మా సహచరులైనటువంటి చందా సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మరి సత్య రామకృష్ణారెడ్డి గారు, సభ్యుల కృష్ణారెడ్డి గారు గట్టిగా నువ్వు చేస్తావా చెయ్యవా అని నిలదీస్తే ఆయన చెప్పుడికి ప్రమాణం చేస్తానని చెయ్యాలని పెట్టి ఏమన్నారో చూడండి. మీరు వీడియోలు నేర్చుకున్నాను. నేను చేసిన ఆరోపణలు జస్ట్ అసత్య ఆరోపణలు మీద ప్రమాణం చేస్తానన్నాడు. కానీ ఆ అసత్య ఆరోపణలో తను రోజు కూడా ప్రతిరోజు కూడా ఒక వీడియో పోస్టింగ్ పెట్టడం, ప్రతి దాంట్లోనూ కూడా 5 కోట్ల నుంచి ఆయన చెప్పింది 400 కోట్ల వరకు కూడా అవినీతి జరుగుతుందని రోజు కూడా విమర్శించడం జరిగింది. కాపురం మెట్ట దగ్గర నుంచి అన్ని కూడా ఇందులో ఒక్క రూపాయి కూడా నాకు ముట్టలేదని నేను స్వయంగా చెప్పడం జరిగింది. అదే రామకృష్ణారెడ్డి తన పైన మరి నేను చేసిన ఆరోపణలు ఇవేవి కూడా నాకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెప్పలేదు. చూడండి, మీరు వీడియో చూస్తే చూస్తుంది మేము ఎన్నైతే చెప్తామో అన్ని కూడా సాక్షులు కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి వారందరూ కూడా మరి మీడియాలో కూడా చెప్తూ ఉన్నారు ఎవరు ఎంతంత దేనికి ఇచ్చింది అన్నది. ఆ విషయమే ఆయన అసలు పల్లెత్తు మాట మాట్లాడలేదు. నాకు నేను ఎప్పుడూ కూడా డబ్బులు ఇవ్వలేదు, నాకు అసలు దేంట్లోనూ కూడా అమౌంట్ రాలేదని. ఆ రోజున మరి కలెక్షన్ క్లీన్ గా ఆయన భార్యకి పెద్ద పేరు వచ్చింది. ఎందుచేతంటే వంటగదిలోకి సూట్ కేసులు వెళ్ళాయి. మరి అటువంటి వ్యక్తి ఆవిడ ప్రమాణం చేయడానికి సిద్ధం కాలేదు. అంటే దేవుడు అంటే భయం, అందు గురించే మీరు చూస్తూ ఉన్నారు. గత వారం నుంచి చర్చలు ప్రశ్నలు చర్చలు ప్రశ్నలు, అంటే విషయాన్ని పక్క ఎలాగైనా సరే ఈ ప్రమాణాన్ని తప్పించుకోవాలి.